ఏపీలో కూటమిదే ఘన విజయం అన్నారు సీనియర్ పొలిటీషియన్ గోనే ప్రకాశ్రావు. ఏపీలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ 6-7 సర్వేలు చేశాయని, అన్నింట్లోనూ కూటమిదే విజయమని తేలిందని అన్నారు. 34 ఎంపీలు ఉన్నా జగన్ ప్రత్యేక హోదా అడగలేకపోయారని, కనీసం సమస్యలు ప్రాజెక్టులపై కూడా చర్చ చేయలేదని, కేవలం తన కేసుల గురించే ఢిల్లీ వెళ్లేవారని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం జగన్ చేసిన పెద్ద తప్పన్న గోనే పరదాలు కట్టుకుని జనంలోకి తిరిగే పరిస్థితిని జగన్ తెచ్చుకున్నారని అన్నారు. వైసీపీని రక్షించడంలో విజయమ్మ షర్మిలది కీలక పాత్ర వహిస్తే అవసరం తీరాక తల్లిని చెల్లిని గెంటేశారని అన్నారు. కొందరు రాజకీయ నేతలకు సన్ స్ట్రోక్ ఉంటే జగన్కు మాత్రం వైఫ్ స్ట్రోక్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సర్వేలు పలు సర్వేలు సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ తర్వాత దాదాపు నేను అనుకుంటున్నా నాకు తెలిసిన సర్వేలు నేను ఒక 6-7 చూశాను. నేషనల్ లెవెల్ సర్వేసు దాంట్లో అన్ని సర్వేలు ఎక్కడ చూసినా కూడా కూటమికి ఏదైతుందో గెలుపు ఖాయం అనేది అవుతుందో దాని తర్వాతనే బీజేపీకి ఈ 5 సంవత్సరాలు 19 నుంచి మొన్నటి వరకు ఎవ్రీ బిల్ అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్రీ బిల్ సపోర్ట్ చేశారు. జిఎస్టీ కానీ అగ్రికల్చర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ తర్వాత నోట్ల రద్దు కానీ తలాక్ తలాక్ కానీ కశ్మీర్కి సంబంధించిన 376 ఏదో సంథింగ్ అది కానీ ఆల్ బిల్స్ ఏమాత్రం ఇక్కడికి ఏదైతే ఎన్నికల్లో నినాదం తీసి స్పెషల్ స్టాటస్ అవసరమైతే మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా ఇస్తారని చెప్పారు. నేను అనుకుంటున్నా 22 సీట్లు లోక్సభ గెలిచాయి, ఇప్పుడు 11 రాజ్యసభ, అంటే 34 పార్లమెంటు సభ్యులు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక చిన్న ఇష్యూ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా హోమ్ మినిస్టర్ కానీ వివిధ డిపార్ట్మెంట్లు లా కానీ ఎవరు కానీ ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు నేను ఈ సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినా అని అతను కానీ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ కన్సర్న్ ఎవరైనా మంత్రి కానీ లేకపోతే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు ఎప్పుడు అడ్రస్ చేయరు. ఏం మాట్లాడుతుండే ఏం సంగతి అనేది నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కానీ తన కేసుల విషయము తనకు జరిగే డబ్బులు ఎక్కడ ఏదైతుందో నవరత్నాలకు అడ్జస్ట్ చేయడానికోసము ఓవర్ డ్రాఫ్ట్సా లేకపోతే అవుట్ ఆఫ్ ద వే అన దాదాపు 2,80,000 కోట్లు ఏదైతుందో ఈరోజు నవరత్నాలకు పెట్టి ఒక గుంట పూడవడానికి ఏదైతుందో ఏదో రాజధానులు డిసైడ్ చేయలే. 3 రాజధానులు ఉన్నాడు ఈ భారతదేశంలో. మహారాష్ట్రలో ఏదైతుందో నాగ్పూర్లో సెషన్ నడుస్తారు, బాంబే ఆర్ వింటర్ ఆర్ మాన్సూన్, అలాగే కర్ణాటకలో నడుస్తారు, అలాగే కశ్మీర్ నడుస్తారు, అలాగే హైకోర్టు 2 హైకోర్టులు కర్ణాటకలో ఉన్నాయి, 2-3 మహారాష్ట్ర ఉన్నాయి, యూపీలో 2-3 ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు హైకోర్టు ఉన్న కాడ రాజధాని లేదే, ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఎక్కడో అంటాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తెలివి ఉంది కానీ భారతదేశంలో ఎవరికి తెలివి లేదా? అంటే ఒక హైకోర్టు ఉంటే అది రాజధాని అవుతుందా? కర్నూలులో పెడితే అసెంబ్లీ ఏమో అమరావతిలో, సెక్రటరీ ఏమో వైజాగ్ అంటాడు. ఎందుకు ఎందుకు నిర్ణయించలేదు? కారణం ఏంటి అంటే అలాగే ఒక ఉద్యోగం రాలే, ఒక పరిశ్రమ రాలే, ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి. దాంట్లో మెయిన్ చాలా వేల మంది ఉపాధిస్తున్న గల్లా వాళ్ళ జయదేవ్ గారు వాళ్ళ తల్లి ఏదైతుందో, అరుణ గారు ఎక్స్ మంత్రి ఉండే వాళ్ళది ఏదైతుందో చిత్తూరులో నానా హింస పెట్టాడు. తో అభివృద్ధి అనేది శూన్యము, ఓన్లీ నవరత్నాల మీద డిపెండు. అతను ముఖ్యమంత్రి కాకముందు 2010 నుంచి 19 వరకు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెల సంవత్సరానికి 365 రోజులు ఉంటే 360 రోజులు ప్రజల్లో ఉన్నాడు. ఎక్కడ జరిగితే దండ చేశాడు. ముఖ్యమంత్రి అయినాక మా దగ్గర కేసీఆర్ ఎలాగనో రాజుల పరిపాలన లెక్క మంత్రులకు ఎమ్మెల్యేలకు 60-20 సార్లు అడిగిన నో ఇంటర్వ్యూస్. తో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల ముందు ఎప్పుడైనా వచ్చేది ఉంటే పరదాలు కట్టొచ్చు భయం. తో ఈ పరిస్థితుల్లో అన్ని బేరవ్ చేసుకున్న తర్వాతనే ఎన్డీఏ వాళ్ళు ఏదైతుందో నాకు తెలిసినంత వరకు ఇది సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు గారిని పిలిపించుకొని ఎలియన్స్ కావడానికి వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. తను ఆలోచించుకొని చెప్తా అనే ఉద్దేశంతో, ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ నేను ఏదైతుందో ఢిల్లీలో దాదాపు ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ ప్రెస్ అడ్రస్ కూడా చేశాను నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద. వాళ్ళు బేరో చేసుకుని ఏదైతుందో చంద్రబాబు గారిని పిలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకుండే సమాచారం. ఆలోచించుకొని చెప్తానండి, ఇక్కడ తనకు నష్టం జరుగుతుంది నాకు తెలిసినంత ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా ఒక నౌ ఏ పార్టీకి సంబంధం లేకుండా 2013 జూలై 27 నుంచి 30కి కేబినెట్ నిర్ణయమైంది, 27కు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య నినాదం తీసుకున్నాడు.